హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జప్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్యా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో నేనైతే కొన్ని కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎక్కడ పనిచేయాలి అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్స్ శాఖ ఉంటుంది కదా, ఆ శాఖలో అయితే పనిచేయడానికి 10th క్లాస్ అర్హతతో కాంట్రాక్ట్ జాబ్స్ అయితే పడ్డాయి. సో ఏ జాబ్స్ మీరు చేయాలి అంటే వాచ్మ్యాను, శానిటరీ వర్కరు, ఆఫీస్ సబార్డినేట్స్ పొజిషన్స్. సో ఈ పొజిషన్స్కి మీరైతే వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇంకెవరైనా మంచి యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే చూసే ఫ్రెండ్స్, మేము షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే చేస్తాము. అలాగే ఇంపార్టెంట్ ఏమన్నా వీడియోస్ రూపంలో వెళ్ళినట్లయితే చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్తో పర్మనెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ జాబ్స్, అవుట్సోర్సింగ్ ఇలా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. సో కిందకి ఇలా వచ్చినట్లయితే చాలా జెన్యున్గా ఉన్నాయి ఫ్రెండ్స్, అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి నోటిఫికేషన్లోకి అయితే వచ్చేద్దాము. సో ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో అయితే చూడండి, ఇక్కడ శానిటరీ వర్కర్స్, ఆఫీస్ సబార్డినేట్స్ అన్నాం కదా, కిందకి ఇలా వచ్చినట్లయితే సో ఈ పొజిషన్స్ అన్నీ పులివెందుల వెస్ట్ వెస్ట్ ఉన్నాయి కదా, కడప డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. సో ఇక్కడ టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్ మీద పెద్ద పని చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ పులివెందుల వెస్ట్ నుంచి అయితే వచ్చింది, 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బద్వేల్ కడప నుంచి సో వేకెన్సీస్ ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, 3-6 వేకెన్సీస్. అన్నిటికీ రెమ్యూనరేషన్ అయితే వచ్చేసి 15,000 రూపీస్ అయితే ఉంది అన్ని పొజిషన్స్కి కలిపి. సో ఈచ్ పొజిషన్ అన్నిటికీ. సో ఇలా కిందికి వచ్చినట్లయితే మీరు కడప డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలా అప్లై చేయాలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసినప్పుడు సో ఇక్కడ సర్కిల్ కడప, మారుతినగర్ కడప, అయితే వైఎస్ఆర్ డిస్టిక్ ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో దీనికి 22/2024 లాస్ట్ డేట్ లోపల అప్లై చేసుకోవాలి, 5 PM లోపల. ఎక్నాలజ్మెంట్ అయితే వీళ్ళు ఇస్తారంట ఫ్రెండ్స్, తీసుకోండి మీరు అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు. సో వీరైతే తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇలా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, కడప డిస్టిక్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ని. సో ఫ్రెండ్స్ కింద వచ్చినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అకాడమిక్ ఎక్స్పీరియన్స్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దాన్ని అయితే చూసేద్దాం ఇప్పుడు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 10th క్లాస్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఆఫీస్ సబార్డినేట్స్ దానికి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీకు మార్క్స్ అనేది అడిషనల్గా ఇస్తారు. 0 నుంచి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే 3 మార్క్స్ యాడ్ చేస్తారు, 3 to 5 ఇయర్స్ అంటే 6 మార్క్స్ యాడ్ చేస్తారు, 6+ ఇయర్స్ అయితే 10 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో వాచ్మెన్ పొజిషన్స్ కూడా 10th క్లాస్ మాత్రమే అర్హత, దీనికి కూడా సో ఇయర్స్ బట్టి అయితే మార్క్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. సఫాయి వాళ్ళైతే శానిటరీ వర్కర్ అయితే వచ్చేసి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వలేదు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. క్లియర్గా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా అడిషనల్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఇలా ప్రతిదానికి మార్క్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఏజ్ అనేది సో 42 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. సో ఇక్కడ డ్యూటీస్ ఆఫ్ వాచ్మెన్ సబార్డినేట్ పొజిషన్కి మీరు జాయిన్ అయితే ఏ పొజిషన్స్లో పనిచేయాలి అంటే ఏం వర్క్ ఎలకేట్ చేస్తారు మీకు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సబార్డినేట్స్ అయితే వచ్చేసి ఇన్స్పెక్షన్ బంగ్లా ఉంటుంది కదా, ఆ బంగ్లాలో పనిచేయడానికైతే మీరు ఆఫీస్ సబార్డినేట్స్గా అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటారని క్లియర్గా చెప్పారు ఇక్కడ. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో బేస్డ్ ఆన్ మార్క్స్, వెయిటేజు, సో మీరు అప్లై చేసిన ఎక్స్పీరియన్స్ బట్టి విధానం బట్టి అయితే ఉంటుంది. సో సెల్ఫ్ అటెస్టేషన్ కాపీస్ అయితే కావాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించాలి. ఎస్ఎస్సిఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి, పాస్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్స్, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, మార్క్స్ మెమోస్, ఆల్ ఇయర్స్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. లోకల్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ మీరు ఉంటాయి కదా, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే పెట్టాలి. సో ఇంకా ఇవన్నీ అయితే టిక్ మార్క్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు ఏమేమి సబ్మిట్ చేస్తున్నారు అని చెప్పేసి మీకు దగ్గర ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా అవైతే పెట్టచ్చు. సో ఇదంతా మీద డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి అయితే వచ్చేసి లాస్ట్ డేట్ 22/2/2024. మీకు స్క్రూటినిటీ, పబ్లికేషన్, ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అన్నీ 27/2/2024 అయితే ఉంటుంది. మై ఫైనల్ మెరిట్ లిస్టు 1/3 అయితే సెలెక్ట్ చేస్తారు. సో వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2/3/2024 అంటే వితిన్ 15 డేస్లో, 10-15 డేస్లో మీరైతే జాబ్లో అయితే ఉంటారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఈ పొజిషన్స్కి.
సో ఫ్రెండ్స్ నేను దీని యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది నేనైతే ఇస్తాను ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ కూడా చాలా సింపుల్గా ఉంది, మీ బేసిక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసి పంపిస్తే సరిపోతుంది. నేను చెప్పిన అడ్రస్కి అయితే పంపించండి, ఇంతే నోటిఫికేషన్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు అప్లికేషన్లో ఎటువంటి డౌట్ ఉన్నా నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు, 10th క్లాస్ అర్హతతోనే మీరు రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అయితే అవకాశం అయితే వచ్చింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ సూన్.